శ్రీ పంచముఖ గాయత్రి దేవి ఆలయ విశేషాలు. ఇక్కడ వెలసిన ఈ అమ్మవారు పంచముఖాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ అమ్మవారు వెలసిన ఈ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని బిహెచ్ఈఎల్కి 4 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ నగర్ కాలనీలో శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయం ఉంది. ఈ గాయత్రి క్షేత్రం వివిధ ఆలయాల సమూహంగా వెలుగొందుచున్నది. ఇక్కడ కొలువయ్యున్న ఇతర దేవతామూర్తులు కూడా పంచముఖాలు కలిగి ఉండుట ఒక విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వాహనమైన నల్లరాతి హంస భక్తులకు దర్శనమిస్తుంది. ఈ హంస స్వచ్ఛతకు ప్రతీకగా చెబుతారు. గర్భాలయంలో కొలువయ్యున్న పంచముఖ గాయత్రి అమ్మవారు బంగారు, ఇంద్రనీల, వజ్ర, ధవళ వర్ణాలతో ప్రతి ముఖానికి 3 కళ్ళు కలిగిన పంచముఖాలు, చంద్రవంకతో శోభిల్లే కిరీటం, వరద అభయముద్రతో అంకుశం, కొరడ శుభ్ర కపాలం, గదశంఖం, చక్ర ఆయుధాలు ధరించి ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయంలోనే శ్రీచక్రానికి భక్తులు నిత్యము శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు చేస్తారు. కుంకుమ పూజలు నిర్వహించే మహిళలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుందని వారి నమ్మకం. గాయత్రి మంత్రాన్ని మొట్టమొదటిసారిగా లోకాలకు తెలియచేసిన తపశ్శాలి విశ్వామిత్రుడు, ఆ మంత్రాన్ని నిర్గుణోపాసన ద్వారా సాధించిన మహనీయుడు వశిష్ఠుడు. అందుకే ఈ 2 మహర్షులు గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ధ్యానముద్రలు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి కుడివైపు భాగంలో ఉన్న ఆలయంలో నల్లరాతి పంచముఖ ఆదిశేషు లక్ష్మీ గణపతి కొలువుదీరి ఉన్నాడు. అమ్మవారికి ఎడమవైపున భాగాన పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఉపమహేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం, నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ కొలువయ్యున్న శివుడు సద్యోజాత, వాసుదేవ ఈశాన, సత్పురుష, అఘోర అనే పంచముఖాలతో విలసిల్లుతున్నాడు. గాయత్రీమాత ఆలయ ప్రాంగణంలో దక్షిణ భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి, నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరహాస్వామి, ఆంజనేయుడు మొదలగు పంచరూపాలతో కొలువు తీరాడు. ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణ భాగంలో నవగ్రహ మండపం, ఆలయానికి సమీపంలో గోశాల ఉంది. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9 అలంకరణలు, హోమములు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణాలు, బతుకమ్మల పూజలు ఘనంగా జరుగుతాయి. ఇలా వివిధ ఆలయాల సమూహంగా వెలసిన ఈ పంచముఖ దేవాలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.